నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు, హోదా కావాలని నువ్వే అంటావు. అంటే ఏం నమ్మాలి నిన్ను? హోదా అన్నని జైలేస్తాను అవన్నీ నువ్వు టీవీ ఫుటేజ్ వెళ్ళి హోదా సంజీవిని కాదు, సంజీవిని కాదు, అదే అంత చేయదు. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది, పలందానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడు. అంటే నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు ఫర్ హోదానా యాంటీ హోదా? ఇవ్వని కాదు, నువ్వు ఫర్ హోదా కాదు, యాంటీ హోదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు. నీ స్వార్థం, పచ్చి స్వార్థపరుడు నువ్వు. నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు. నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, దిస్ ఇస్ లైక్ ఎ పర్సన్ యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే. యు ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యు ఓన్లీ డిమాండ్ ద హోదా. ఏది నాకు అర్థం, ఏది నిజమనుకోవాలా? నేనేమంటున్నాను, నేను ఎవరికి మెయిల్ చేయాలి? నీకెందుక? మరి నువ్వు మెయిల్ చేసినప్పుడు ఏమైంది? నాలుగేళ్ళు సంక్రాంతి కదా మోడీది, అప్పుడేమైంది? మరి నేను మెయిల్ చేస్తానా కీడు చేస్తానా అంత వేరు సంగతి. నువ్వు అడ్డం పొడు పెట్టుబడతాడు, నీ తాటి మాటలు నాలుగే పెట్టుకొని మాట్లాడితే నువ్వు నాలుగేళ్ళు సపోర్ట్ చేసిన నీ నీతి ఏమైంది? యువన్ ఆన్సర్. నువ్వు దద్దమ్మవు, నీకు తెలివి లేదు, నీకు ధైర్యం లేదు, నీకు కల్పన లేదు, నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు. ఎస్, ఐఎమ్ అలేజింగ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి యు ఆర్ నాట్ ఎ లీడర్, యు ఆర్ ఎ మేనేజర్. డెఫినెట్లీ వైఎం సేయింగ్ దిస్ ఈ, నేను ఇలాగ కాదు. ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే. వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ 2 MPs, రెండు హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంని అడుగు పెడతానని చెప్పి ఢిల్లీ పోయినా నేను. ఇదంతా నా చరిత్ర. నీలాక నేను ఎటు పడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు. నేను ఏదైనా చెయ్యాలి, దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి 100%. నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు, నీలాక చిల్లర భాష కూడా నాకు రాదు. 25 సీట్లు గెలిపేయండి, నేను చక్రం తిప్పుతా, ఈ చక్రాలు తిప్పుతా, నేను ఎప్పుడు చెప్పలే. నీలాంటి దిక్కుమాల రాజకీయాలు నేను చెయ్యా. నేను మాట్లాడింది భారత ఫెడరల్ ఫ్రంట్, కాంగ్రెస్ లేని బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి నొక్కి వక్కని చెప్తున్నాను. ఎక్కడ పోయినా దానికోసం నేను కలుస్తున్న నాయకులను, మాట్లాడుతున్నా, ప్రజలను కలుస్తున్నాం. అన్ని బయటికి చెప్పాం కదా. మన ప్రముఖమైనటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎకానమిస్టులు నా ఇంటికి వచ్చి నేను పిలుచుకున్నా, భోజనాన్ని పిలుచుకో, 4 గంటలు చర్చ చేసినాం ఢిల్లీలో, హౌ టు క్యారీ ఫార్వర్డ్, ఏం చేద్దామని మాట్లాడి. నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీస అవగాహన కూడా లేదు, నీకు అంత తెలివి కూడా లేదు అసలు. నీకు ఆ తెలివితేటలు కానీ ఆ ఓపిక కానీ కూడా లేదు, నీకు నీకు అవగాహన శక్తే లేదు అసలు. నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడు, మేనేజ్మెంట్ చేసి 20 పేజీలు రాయించుకోడు, నీకు అలవాటు. ఎస్, ఎస్ ఐఎమ్ సేయింగ్ దిస్. నేను ఏం ప్రతిపాదించిన నీకు తెలుసా? కనీస పరిజ్ఞానం ఉందా నీకు అసలు? రైతుల బాధలు తీర్చాలని రైతు బంధు పథకం పెట్టిన తెలంగాణ, మొత్తం ఇండియా ఫాలో అవుతున్నది దాన్ని. నేషనల్ పేపర్స్ రాస్తున్నాయి కేసీఆర్ మోడల్ అని చెప్పి. నేను పెట్టే ప్రతిపాదన నీకు తెలుసా అసలు? నీకు అర్థముందా, అవగాహన ఉందా? ఎప్పుడైనా ఆలోచించాను పేదల గురించి? కంపల్షన్, అండర్ కంపల్షన్. ఇది నేను కళ్యాణ లక్ష్యం పెడితే నేను కాపీ కొట్టినావు, మా ఇండస్ట్రియల్ పాలసీని కాపీ కొట్టినావు, దొంగతనం చేసినావు. మేము కంప్లైంట్ ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మాడినకి అకలోన అన్నారు, అది కూడా లేదు. మనల్ని ఒక వరుడు తప్పబడది అతనే ఇచ్చింది, అది కూడా ఈఓటీవీ కాపీ కొడితే అవునండి. అంటే మేము కంప్లైంట్ ఇచ్చినాము, ఇప్పుడు ఆ కంప్లైంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇంత అధ్వానం అంటే ఇవన్నీ మేము పెట్టేది అని కాపీ కొట్టి నీకు తెలివి లేక కన్సర్న్ లేక ప్రజల మీద. కళ్యాణ లక్ష్మి కాపీ ఉన్నది బ్రదర్ తెలుసుకోండి. ఏ నేను అనేది ఏంటంటే అంతకుముందు 9 నెలలు ఎందుకు చేయలేదు పెద్ద మేధావి అయితే, ఎందుకు పెట్టలేదు కళ్యాణ లక్ష్మి, ఎందుకు పెట్టలేదు రైతు బంధు, నీ మేధావితనం అంటే ఎక్కడమే.
నేషనల్ ఫ్రంట్ కాదండి, ఫెడరల్ ఫ్రంట్. ఏం చక్రం ఈ చక్రంలో మనలేదు, చక్రం లేదు మనలేదా బాబు? నీకు అర్థం కాలేదు, చక్రం తిప్పలే అప్పుడు కూడా ఇక్కడ వినోలు చక్రంలో తిప్పిందని రాసిన పేపర్లు, అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు నాలుగు వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతావా? ఇమాందారిగా చెప్పును, రెండు రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడతావా? రాగా ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టి తిప్పుతావు నడతదా? ఏ బొట్టలు ఇంగ్లీషా? అది కాదా మళ్ళీ అట్లా అంటే ఇది చెప్పు నేను అడిగింది. నేషనల్ లెవెల్లో పార్టీ చేయడం బట్టిగా అయితే అదే ఇంత అమాయకు లెక్క మాట్లాడారు నాకు అర్థం కాదు. ఈయన డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసుడు తప్ప మన్ను కూడా లేదు, అంత పట్టిదే డొల్ల. చక్రం లేదు, తింపింది లేదు, సచ్చింది లేదు, ఏం వచ్చింది లేదు. ఏం వచ్చిందండి చక్రం బాగా దింపిన ఏం వచ్చిందో చెప్పేది? ఇంకా నేను చెప్తున్నా కదా, ఇంకా నేను చెప్తున్నా కదా, ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నా నేను, ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి? అసలు అవి ఇన్ని లేవు. కొన్ని ప్రముఖమైన కంపెనీలు పెద్ద పెద్ద చాలా పెద్ద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం. రెండు పదాలు మీరు రాసుకోవాలి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజన్. బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు దాన్ని. అంటే సపోజ్ మనం ఇక్కడ మంచి ఏదో పరిశోధన చేసిన కనిపెట్టిన ఉంది, ఇది డిస్ట్రాయ్ కావద్దు. అంటే ఇక్కడ భూకంపం వచ్చినా ఇక్కడ ప్రకృతి విపత్తు వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తారు, సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం అంటారు. వాళ్ళు ఐబీఎం లాంటి పెద్ద సంస్థ, ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబీఎం, వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు. వాళ్ళు రాజీవ్ గాంధీ, వీళ్ళు వాళ్ళు కాదు, నేను నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్పి ఇది హిస్టరీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్. అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏదంటే హైదరాబాద్ సిటీ, డక్కన్ ప్లేటో. అతి తక్కువ భూకంపాలు వస్తాయి, సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు రావు. తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు, వాష్అవుట్ కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్, నాన్ ఎక్స్ట్రీమ్, ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే వీ వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు, ఫ్రీజింగ్ కోల్డ్ పోదు, ఇటు అనేక అనుకూలతలు నేను చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి, వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు దేశ ప్రధాని కాబట్టి, మీ దేశంలో పలాన చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పేయండి అని అడిగారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి, ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది, మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, దివంగత ఇద్దరు దివంగతలే పాపం, ఎన్ జనార్దన్ రెడ్డి. ఆయన పునాది వేసినాడు ఎన్ జనార్దన్ రెడ్డి. సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు, సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి? ఎన్ జనార్దన్.